హాయ్ పిల్లలు, అవునరా? ఏం చేస్తున్నారు? బాగా ఆడుకుంటున్నారు కదా. ఈరోజు మీతో ఇంకొంచెం నేను ఆట ఆడుకోవడానికి వచ్చా. నేను ఇప్పుడు కొన్ని వస్తువులు చూపిస్తాను, ఆ వస్తువులు ఏంటో మీరు చెప్పండి. ఓకే, ఇదేంటిది? వెరీ గుడ్, పూలదండ కదా, మనం దేవుడు చేస్తామే ఆ పూలదండ. ఇదేంటిది? ఏదో ఒక తాడు. ఓకే ఓకే, ఇదేంటిది? ఇది ఒక పెన్ను. తర్వాత ఇదేంటి చెప్పండి? మీకు బాగా ఇష్టం మగపిల్లలకి, క్రికెట్ ఆడతారే బ్యాట్. వెరీ గుడ్. తర్వాత ఇదేంటిది? ఇది ఒక అల్యూమినియం బద్ద. ఓకే, ఇంకా ఇదేంటిది? ఇది ఒక బాక్స్, జియోమెట్రీ బాక్స్ ఉంటుంది కదా, అంబాక్స్ అంటారే అది. తర్వాత ఇదేంటిది? ఇది ఒక బుక్. ఎందుకు ఈ వస్తువులన్నీ నేను మీకు చూపిస్తున్నాను అంటే, ఉదాహరణకి ఈ రెండింటిలో ఏది పెద్దది ఏది చిన్నది అంటే ఏం చెప్తారు మీరు? ఒకదాని పక్కన ఇంట్లో పెట్టి ఏది పెద్దగా ఉందో ఏది చిన్నగా ఉందో చెప్తారు, అంతేనా? అలాగే ఏది పెద్దది ఏది చిన్నది, ఏది పొడవైంది ఏది పుట్టిది, ఏది బరువైంది ఏది తేలికైనది, అలా చెప్పడానికి మనం ఉపయోగించే వాటిని ఏమంటామంటే కొలతలు అని చెప్పండి. ఏమంటారు చెప్పండి? కొలతలు. ఓకే, అయితే ఈ కొలతల్లో పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, పొడవును కొలవడానికి రకరకాల కొలతలు ఉపయోగించేవారు. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఉదాహరణకు ఈ బాక్స్ ఉంది అనుకోండి, ఈ బాక్స్ ను కొలవాలంటే ఇలా 4000 ఒక దగ్గర పెడితే దీన్ని ఏమంటారంటే బెత్తే అంటారు. ఏమంటారు? బెత్తే. దీన్ని ఇట్లా పెట్టి ఒక బెత్తెడు, రెండు బెత్తెలు అని చెప్పి కొలిచేవాళ్ళు. అలాగే ఈ పుస్తకం ఉంది అనుకోండి, ఈ పుస్తకం ఎలా కొలిచేవాళ్ళు? ఒక బెత్తెడు, రెండు బెత్తెలు, మూడు బెత్తెలు అని చెప్పి ఈ విధంగా కొలిచేవాళ్ళు. చిన్న చిన్న వస్తువులను అయితేనేమో అలా బెత్తెడుతో కొలిచేవాళ్ళు. మరి ఉదాహరణకి బ్యాట్ ఉంది అనుకోండి, బ్యాట్ తో బెత్తులతో కొలవాలంటే 1, 2, 3, 4 చాలా అవుతాయి కదా. మరి ఇటువంటి వాటిని దేంతో కొలిచేవాళ్ళంటే, ఇవి ఇట్లా 2000 ఇలా పెడితే దీన్ని ఏమంటారు? జాన. ఇవి ఒక జాన, రెండు జానలు అని చెప్పి కొలిచేవాళ్ళు. అదేవిధంగా ఇంకా ఈ పెద్ద బద్ద ఉంది అనుకోండి, దీన్ని ఎలా కొలుస్తారు? 1, 2, 3 ఇలా ఈ 3 జానల కంటే ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్పేవాళ్ళు. ఈ విధంగా జానంతో కొలుస్తారు. మరి ఇంకా పెద్ద వస్తువులు ఉన్నాయనుకోండి, ఉదాహరణకి వస్తువు ఉంది, ఈ వస్తువు జానంతో కొలవాలంటే కూడా కష్టం కదా, తాడు. మరి ఇటువంటి వాటిని జానంతో కొలిచారంటే ఇక్కడ నుంచి ఈ మోచేయి వరకు, ఇక్కడ వరకు ఉన్నదాన్ని ఏమంటారంటే మూర అని చెప్పంటారు. ఈ విధంగా 1 మూర, 2 మూరలు, 3 మూరలు, కొంచెం 3.5 మూరలు, ఈ విధంగా పెద్ద పెద్ద వస్తువులను, పొడవైన వస్తువులను మూరలతో కొలిచేవాళ్ళు. అదేవిధంగా ఇది ఒకటి ఉంది, ఇదేంటి మనం చెప్పుకున్నాము, పూలదండ. మీరు గుళ్ళకి వెళ్ళినప్పుడు పూలదండ కావాలంటే వాళ్ళు ఎలా కొలిచిస్తారు? వాళ్ళు కూడా మూరలో కొలిస్తారు కదా, పూలదండను కూడా మూరలో కొలుస్తారు. ఇది 1 మూర, 2 మూరలు, 3 మూరలు, ఈ విధంగా పొడవైన వస్తువులను మూరలతో కొలుస్తారు. అంటే ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాము? చిన్న చిన్న వస్తువులు ఏమంటారు? బెత్తే చెప్పండి. ఏమంటారు? బెత్తే. చిన్న వస్తువులు కొలవడానికి బెత్తిని ఉపయోగిస్తారు. కొంచెం పెద్ద వస్తువులు కొలవడానికి ఏమి ఉపయోగిస్తారు? జాన. జానను ఉపయోగిస్తారు. ఇంకా పెద్ద వస్తువులు కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారు? మూర అని చెప్పి ఉపయోగిస్తారు. ఓకే, ఉదాహరణకి బెత్తెడు అంటే ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇది ఒక బెత్తే, ఇదేంటిది? ఒక బెత్తే. అలాగే జాన అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండేదాన్ని ఏమంటారు? జాన అని చెప్పండి. ఓకే, అలాగే మూర అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కొలిస్తే దీన్ని ఏమంటారు? మూర అని చెప్పండి. అర్థమైందా? అంటే ఏంటి, పూర్వకాలంలో ఈ వస్తువును కొలవడానికి, వస్తువు పొడవును కొలవడానికి ఉపయోగించే వీటిని ఏమంటారంటే ప్రమాణాలు ఉంటారు. ఏమంటారు? ప్రమాణాలు. బెత్తే చిన్న వస్తువును కొలవడానికి, కొంచెం పెద్ద వస్తువును కొలవడానికి, పెద్ద వస్తువు పొడవును కొలవడానికి జాన ఉపయోగించేవాళ్ళు. ఇంకా పెద్ద వస్తువుల పొడవును కొలవడానికి మూరలను ఉపయోగించేవాళ్ళు.
Ante betti intu untundi, jana intu untundi, mora intu untundi. Mari andari inte untaya, ippudu mee vyaktulu inte untaya, mee jana ilage untaya, chudam. Aithe ippudu vyaktulanu kolavadaniki upayoginche vastuvulu konni chusam. Jananu kolavadaniki upayoginche vastuvulu konni chusam. Moorana kolavadaniki upayoginche vastuvulu konni chusam. Ippudu inkonni udaharanalu manam chudam. Okena? Manam chetu upayoginche బెత్తి జాన మూర కొరతలే కాకుండా మన పాదంతో కూడా ఒక కొరతను ఉపయోగిస్తాం. దాన్ని మనం ఏమంటాం? అడుగు అని చెప్పి అంటాం. ఈ బొమ్మలో ఉంది చూసారా, బొట్నవేలు దగ్గర నుంచి మడమ వరకు ఉండేదాన్ని ఏమంటారంటే ఒక అడుగు అని చెప్పి అంటారు. ఇది కూడా జాన బెత్తేలాగాని ఇది కూడా ఒక కొలత. అయితే మరి అడుగులతో దేన్ని కొలుస్తారంటే నేల పొడవుని, నేల మీద ఉన్నటువంటి చాప పొడవుని అలాంటి వాటిని కొలవడానికి ఈ అడుగు అనే దాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు కూడా మీరు చాలా చోట్ల ఈ అడుగు అనే పదాన్ని వింటూ ఉంటారు కదా. ఈ బొమ్మలో రహీం ఏం చేస్తున్నాడు? పుస్తకాన్ని బెత్తితో కొలుస్తున్నాడు. చేతి యొక్క 4,000 మధ్య పొడవునే మనం ఏమంటాం? బెత్తి అని చెప్పి అంటాం. ఆ బెత్తితో ఈ పుస్తకాన్ని కొలుస్తున్నాడు. ఓకేనా? అదేవిధంగా ఈ పాప ఏం చేస్తుంది? టేబుల్ పొడవును 2,000 ఇలా చాపి జాన అంటారు కదా, చిరిగిన వేలు దగ్గర నుంచి బొట్న వేలు వరకు ఉండే పొడవు, ఆ జానాతో ఈ టేబుల్ అంచు యొక్క పొడవును కొలుస్తోంది. చూడండి ఒకసారి. అదేవిధంగా ఈ పూలామె ఏం చేస్తోంది? పూలమ్మే ఆమె పూలను మూరతో కొలిచి ఇస్తుంది, సీతమ్మ అన్నమాట. మన చేయి చాచినప్పుడు బొట్న వేలు దగ్గర మన వేల దగ్గర నుంచి మోచేతి వరకు ఉన్న పొడవుని మూర అంటారు. ఈ మీన ఏం చేస్తోంది? చాప పొడవును కాలి పాదము యొక్క పొడవుతో, దాన్ని మనం అడుగు అని నేర్చుకున్నాం కదా, అడుగుతో చాప ఎంత పొడవు ఉందో కొలుస్తోంది, దాన్ని అడుగుల్లో కొలుస్తోంది అన్నమాట. ఓకేనా? ఇప్పటిదాకా మనము బెత్తి అంటే ఏంటి, జాన అంటే ఏంటి, మూర అంటే ఏంటో చూసాం. వీటితోటి ఏ ఏ వస్తువుల్ని కొలుస్తామో కూడా చూసాం. ఇప్పుడు మరి ఈ కొలతలను మనం ఉపయోగించచ్చా ఉపయోగించకూడదా, ఉపయోగించకపోతే ఎందుకు ఉపయోగించకూడదో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పాప పేరు వరేణ్య. ఇప్పుడు ఈ పాప ఒక బెత్తి చూపిస్తుంది. బెత్తి చూపించినా ఇగో ఇది ఈ పాప యొక్క బెత్తే. మరి ఇందాక నేను కొలిచినప్పుడు నా బెత్తి ఎంత ఉంది? ఇంత ఉంది కదా. ఇప్పుడు ఈ పాపది బెత్తి ఎంత చూడండి, ఇక్కడ ఇవ్వ ఇక్కడ దాకానే ఉంది చూడండి. నాదేమో ఇక్కడ దాకా ఉంది, పాపది ఇక్కడ దాకానే ఉంది. అదే విధంగా ఇప్పుడు పాప మూర చూద్దాం. మూర చూస్తే ఎంత ఉంది పాప మూర చూడండి, ఇవ్వ ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ దాకా ఉంది, అంతే ఇక్కడ దాకా ఉంది. అయితే నా మూర చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటే ఈ పాప మూర ఇక్కడ నుంచి ఇక్కడ దాకానే ఉంది. జాన చూపించిన జాన ఇట్లా 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 చూపిస్తే ఇప్పుడు చూడండి, జాన ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడ దాకానే ఉంది. చూడండి నా జాన ఏమో ఇంత పెద్దగా ఉంది, ఈ పాపదేమో ఇంతే ఉంది. నా బెత్తి ఏమో ఇంత పెద్దగా ఉంది, ఈ పాప బెత్తినేమో ఇంతనే ఉంది. నా మూర ఏమో ఇంత పెద్దగా ఉంది, పాప మూర ఏమో ఇక్కడ నుంచి ఇక్కడ దాకానే ఉంది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ మనం మళ్ళా చూద్దాం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇది ఒక పూలదండ, ఈ పూలదండతో ఇందాక నా మూరలోకి వచ్చినప్పుడు ఎంత ఉన్నాయి? ఓకే చూద్దాం మరోసారి. ఒకటి ఇవి ఇట్లా, ఒకటి రెండు మూడు, కరెక్ట్ మూడు మూరలు ఉంది. మరి ఈ పాపకి ఎన్ని మూరలు వస్తుందో చూద్దాం. ఇట్లా పెట్టినా మూర చూపించు. ఓకే చూడండి, ఒకటి రెండు మూడు నాలుగు, నాలుగు ఇంకా కూర్చున్నారు, 400 ఉంది చూడండి. నేను వచ్చినప్పుడు ఏమో 3 మూరలు వచ్చింది, ఈ పాపతో వచ్చినప్పుడు ఏమో 400 మూరలు వచ్చింది. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు ఇగో దీంతో వచ్చినప్పుడు ఇందాక మనం జాన వచ్చినప్పుడు ఎన్ని జానలు వచ్చింది? ఇది ఒక్క జాన, 2 జానలు వచ్చింది బ్యాట్. ఇప్పుడు ఈ పాపతోటి చూపిద్దాము. జాన పెట్టినా ఇట్లా ఇట్లా పెట్టివో, ఒకటి రెండు మూడు నాలుగు జానలు వచ్చింది చూడండి. నేను వచ్చినప్పుడేమో 2 జానలు వచ్చింది, ఈ పాపతో కురిపిస్తేనేమో 4 జానలు వచ్చింది. అదే విధంగా ఈ బాక్స్ కూడా నేను వచ్చినప్పుడు ఇందాక ఎంత వచ్చింది? ఒక బెత్తెడు, 2 బెత్తెలు, 2 బెత్తెలు కొంచెం ఎక్కువ ఉంది, 2.5 ఉంది. ఈ పాపతో కురిపిస్తే చూడండి ఎంత ఉంది బెత్తె పెట్టిన బెత్తి. చూడండి ఒక బెత్తె, 2 బెత్తెలు, 3 బెత్తెలు, ఇంకా కొంచెం మిగిలింది, 3.5 అనుకోండి. నేను కొలిస్తేనేమో 2.5 బెత్తెలు వచ్చింది, పాపతో కొలిపిస్తేనేమో 3.5 బెత్తెలు వచ్చింది. అంటే ఏంటి, ఈ కొలతలన్నీ కూడా వేరు వేరు మనుషులు కొలిస్తేనేమో వేరు వేరుగా వస్తూ ఉంటుంది. మరి అలా రావచ్చా? కొలతలు ఎప్పుడు కూడా అలా రాకూడదు.
కొలతలు ఎప్పుడు కూడా అలా రాకూడదు, అందరికి సమానంగా రావాలి. ఇలా వేరు వేరుగా అందరికి వేరు వేరు వచ్చే కొలతలు ఏమంటారు? అప్రమాణ కొలతలు అంటారు. ఏమంటారు వీటిని? అప్రమాణ కొలతలు అని చెప్పి అంటారు. అంటే వేరు వేరు వాళ్ళు కొలిస్తే వేరు వేరు కొలతలు వస్తూ ఉంటాయి. ఒకటే వస్తువును నేను కొలిస్తే ఒక రకంగా వస్తుంది, ఈ పాప కొలిస్తే ఒక రకంగా వచ్చింది, మీరు కొలిచారనుకోండి ఇంకో రకంగా వస్తుంది. ఆ విధంగా ఒకే వస్తువు కొలతలు వేరు వేరుగా వస్తే వాటిని ఏమంటారు? అప్రమాణ కొలతలు అంటారు. వీటిని మనం ఉపయోగించడం లేదు. మరి ఉపయోగించకపోతే మరి ఎట్లా? మనం అందరికి సమానంగా కొలతలు వస్తేనే వాటిని మంచి కొలతలు అంటాం. ఆ మంచి కొలతలే మనం ప్రమాణ కొలతలు అని చెప్పి అంటాం. అందరికీ సమానంగా రావాలి, అప్పుడు వాటిని ఏమంటారు మనం? ప్రమాణ కొలతలు అని చెప్పి అంటాం. మరి ప్రమాణ కొలతలు అంటే ఏంటి? ప్రమాణ కొలతలు అంటే ఏంటో మనం పైతరతో నేర్చుకున్నాం. మనం స్కేలు, టేపు అవి ఉపయోగించి కొలుస్తాం చూడండి వస్తువులని. అటువంటి వస్తువులను మనం ప్రమాణ కొలతలు అని చెప్పి అంటాము. ఆ ప్రమాణ కొలతలు ఏ విధంగా కొలుస్తారు అనేది మనం పైతరతో నేర్చుకుందాం. ఈ రోజు మనం ఏమేమి నేర్చుకున్నాం? వస్తువులను కొలవడానికి కొన్ని కొలతలు ఉంటాయి. ఆ కొలతలు బెత్తే, జాన, మూర అలాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా పూర్వకాలంలో కొలిచేవాళ్ళు. ఇవన్నీ కూడా వేరువేరుగా వేరువేరు జనాలు కొలిస్తే వేరువేరుగా కొలతలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి కొలతలు అప్రమాణ కొలతలు. అప్రమాణ కొలతలు మనం ఉపయోగించకూడదు. మరి ఏం ఉపయోగించాలి? ప్రమాణ కొలతలు ఉపయోగించాలి. ప్రమాణ కొలతలుని ఎలా కొలుస్తారు? స్కేలు, టేపు అలాంటి వాటితో ఎలా కొలవాలో మనం పై తరగతిలోకి వచ్చాక నేర్చుకుందాము. ఇప్పుడు అందరికి బాయ్. బాయ్ చెప్పినాను, అందరికి బాయ్ చెప్పు. బాయ్.